సరే రండి. అమ్మా ఇటు తిరిగి అన్నకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న సొసైటీస్ కమ్యూనిటీ మాస్టర్ యూనివర్సిటీ అంటే మాకు స్కీమ్ లో డైరెక్ట్ గా లేదు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేసుకుని లేకపోయినట్లయితే ఎలా నష్టపోతాము. అలాగే రసగ్రత లాంటి మంచి చదువుని ఎంత కలిగిన రసగ్రత ఇంచుకున్నాయి అందరికి చెప్తున్నా. ONDC ఉంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటు మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సభావేదిక దారిలో దయచేసి ఎవరు అడ్డ ఉండకండి, మార్గాన్ని సుగమం చేయవలసిందిగా కోరుతున్నాం గౌరవ మంత్రి వర్యులు ఇచ్చేస్తున్నారు. బీసీ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ వారిని సభావేదిక పైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జాతికి సంబంధించినటువంటి పెద్దలు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి చేనేత కార్మికులు ఇతరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 1905 ఇదే రోజున స్వదేశీ ఉద్యమం స్ఫూర్తిని మననం చేసుకుంటూ గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2015 ఆగస్టు 7 నుండి ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం జరపాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ రోజున మనము 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఒక పండుగలాగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా మీరు చూశారు, యాక్చువల్గా అయితే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ సభకు విచ్చేసి మీ అందరితో కూడా కలుసుకొని మాట్లాడి ఒక బ్రహ్మాండమైనటువంటి సభను నిర్వహించుకొని మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకొని వచ్చి వారు పాలసీ మేకింగ్లో కానీ మీ సమస్యల పరిష్కార దిశగా పూర్తి స్థాయిలో వాటిని పరిష్కారం చేసే విధంగా ఒక ప్లానింగ్ ప్రకారంగా మనం జరుగుతూ ఉన్నది. వాళ్ళు పూర్తి స్థాయిలో 100% వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ఉన్న ఫలంగా వాతావరణంలో వచ్చినటువంటి స్వల్ప మార్పులు, తద్వారా హెలికాప్టర్ ద్వారా ప్రయాణించడానికి క్లియరెన్స్ లేకపోవడం, దానివల్ల ఆయన ఎంతో బాధపడుతూనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కంటిన్యూ చేయమని చెప్పి గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మరియు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన సంక్షేమ శాఖ మంత్రులు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ సంబంధించినటువంటి మన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ ఎస్ సవితమ్మ గారిని ఇక్కడికి ఆయన తరఫున ఇక్కడికి పంపించి మీ అందరితో కూడా మాట్లాడి మీ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా పంపించడం జరిగింది. ఈ రోజున మనం గౌరవనీయులైన ప్రధాని గారి పిలుపు మేరకు జాతీయ హ్యాండ్లూమ్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ రోజున 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం.
గొప్పతనాన్ని మన భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయానికి కూడా ఇది గర్వకారణం. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా బాపట్ల జిల్లాకు సంబంధించి మన చీరాలలో ఒక ప్రసిద్ధి గాంచిన కుప్పడం అనేటువంటి ఒక రకం చీరల్ని నేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ కుప్పడం రకానికి టెంపుల్ బార్డర్, పోచంపల్లి, కంచిపట్టు బార్డర్ వంటి అనేక రకాలైన సరికొత్త రకాలు ఇక్కడ నేయడం జరుగుతూ ఉంది. ఈ కుప్పడం తయారీలో ఉపయోగించే నూనెను బట్టి వీటి యొక్క ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. వీటి యొక్క ఉత్పత్తి ధర సుమారు 4,000 రూపాయల నుంచి 11,000 రూపాయల వరకు ఉంటుంది. పండుగలకు, అనేక రకమైన సంప్రదాయాలు పాటించినప్పుడు, వివాహాది శుభకార్యాలకు ఈ కుప్పడం చీరల్ని గౌరవం ధరించడం అనేది ఒక గౌరవమైనటువంటి గుర్తింపుగా ప్రజలందరూ భావిస్తారు. పట్టు ధరలను సబ్సిడీ రేట్లు పెంపించాలని చెప్పి, అదే విధంగా చేనేత మగ్గాలను కేటాయించిన వస్త్రాలని పవర్ లూమ్స్ పై కాకుండా చేనేత మగ్గాల పైన జరగాలని చెప్పి కూడా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. చేనేత ఉత్పత్తుల్ని ఆప్కో ద్వారా గానీ, ప్రభుత్వ ఉత్పత్తుల ద్వారా గానీ కొనుగోలు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. చేనేత ముడి సరుకుల్ని కంట్రోల్ రేట్ కి చేనేత ఉత్పత్తిదారులకు అందించాలని చెప్పి ఈ రకంగా వాళ్ళు ఒక 10 సమస్యల్ని ముందు ఉంచడం అనేది జరిగింది. అదే విధంగా చేనేతకు సంబంధించే కాక ఈ 4,000 హౌసెస్ ని మనం డోర్ టు డోర్ సర్వే చేసినప్పుడు మరికొన్ని వ్యక్తిగత విషయాలు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. పెన్షన్లు అనేటువంటిది 230 మందికి ఏదైతే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ రావడం లేదు అనేటువంటిది, చేనేత పెన్షన్లు 138 మందికి రావడం లేదు అనేది, వృద్ధాప్య పెన్షన్ అందులో 230లో చేనేత కార్మికులు పెన్షన్ 138, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి 64, విధంత పెన్షన్లు 28 అంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఇంటికి సంబంధించిన నివాస స్థలాలకి ఒక 183 మంది కావాలని కోరడం జరిగింది. గృహ నిర్మాణం చేపించబెట్టాలి అని ఒక 85 మంది గృహస్థులు కోరడం జరిగింది. అదేవిధంగా సిసి రోడ్ల నిర్మాణం గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణం చేయాలని చెప్పి కూడా కోరారు. రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డు 102 మందికి ఇవ్వాలని, హెల్త్ కార్డు 9 మందికి, శ్మశానానికి కాంపౌండ్ వాల్ కావాలని చెప్పి ఈ విధంగా వీళ్ళు కోరడం జరిగింది. ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నది, మంత్రి గారి అనుమతితో ఏంటంటే, ఏవైతే కార్యక్రమాలు మీకు చేయడానికి అవకాశం ఉందో జిల్లా యంత్రాంగం తరఫున వాటన్నింటినీ కూడా సంపూర్ణంగా మీరు చేయడం జరుగుతుంది. చేయడం కోసం అని చెప్పి మీ సమస్యలన్నింటినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవనీయ మంత్రి మరియు చేతి కూడా జరగాల్సినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా వారికి మనం నివేదన పంపించేసి వారి మంత్రి గారి ద్వారా పనులు జరిపించుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఇంటర్వెన్షన్ లోనే జరిగేటువంటి పాలసీ సంబంధిత మ్యాటర్స్ అన్ని కూడా మనం ప్రభుత్వ దృష్టిని తీసుకొని వెళ్ళి వాటిని కూడా మీకు అన్నింటికి పరిష్కారం చూపించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఈరోజు మీతో పంచుకునేటువంటి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ కూడా తెలియజేస్తూ, పోగును వస్త్రంగా మార్చి మానాన్ని కాపాడిన చేనేత కళాకారులందరికీ 10వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మొన్న కలెక్టర్స్ తోనూ మీటింగ్, కలెక్టర్స్ తోనూ మినిస్టర్స్ తోనూ మీటింగ్ పెట్టుకున్నారు. అంతకుముందు 3 రోజుల ముందు కూడా మేము అడిగాం, ఏం సార్ ఎట్లా ఏం సార్ అంటే, సడన్ గా నేను చిరాలకే వస్తున్నానమ్మా, ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి అన్నారు. ఏం సార్ మళ్ళా చిరాలు అంటున్నారు అంటే, లేదు నేను గతంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను చిరాలు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు చిరాలు వెళ్తాను, అక్కడే 10వ జాతీయ దినోత్సవం చేసుకుంటానని చెప్పారు. అన్ని ఏర్పాట్లు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు అందరం ఏర్పాటు చేశాం. వాతావరణం అనుకూలించకపోవడంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాలేకపోయినారు. అయినా గాంధీ గారి స్ఫూర్తితో, ఏదైతే మన మహాత్మా గాంధీ గారు చెప్పారో అదే స్ఫూర్తితో మన పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి చేతులు గుర్తించిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారిని కూడా చెప్పాలి. అంతేకాదు ఆయన స్ఫూర్తితో మన విజనర్ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం వెళ్ళిపోయి అప్పుల పాలన ఉన్న చేనేతలకు పెద్ద పీట చేసిన పార్టీ మన చంద్రమేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. రాష్ట్రం విడిపోయింది,
ఎర్రబెల్లి చంద్రబాబు నాయుడు గారు భుజ స్కంధాలపై వేసుకొని ఆ రోజు 14-19 స్వర్ణ యుగంలో ఉన్నా లేదా అని మీరే చేనేతగా మీకు చెప్పవలసిందిగా కూడా అడుగుతున్నాం. ఉన్నాం ఎందుకంటే చేనేతలకు ఆదుకునే పార్టీ ఎన్డీఏ పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఏమైతే ఏ నమ్మకంతో అయితే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అనే నేను అనే విషయాన్ని మీరు వినాలని ఆయన అయితే ఈ రాష్ట్రానికి నాణ్యం చేయగలరు అనుకున్నారో ఖచ్చితంగా చేనేతలకు పెద్దపీట వేసి స్వర్ణయుగంగా మార్చేది మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఇక్కడ కోరారు గతంలో అయితే ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ మొదలు పెడతామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మనకు ఇందాక ఎంపీగా చెప్పారు ముద్రా లోన్ల ద్వారా కావచ్చు, బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా లోన్లు ఇప్పిస్తాం. ఖచ్చితంగా మీ ముడి సరుకులకు మీరు ఏదైతే మార్కెటింగ్ ఇబ్బందిగా ఉందన్నారో ఆ మార్కెటింగ్ విషయాన్ని కూడా మేము అన్ని విధాలుగా ఎక్కడైతే ఎక్కడ అవసరమైతే అక్కడ ఎగ్జిబిషన్స్ పెడతాం, అదే విధంగా ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తాం. అంతేకాదు ఇప్పుడున్న ట్రెండ్ బట్టి మనం వీలింగ్ కూడా మొదలు పెట్టాలి. దానికి కావాల్సిన ట్రైనింగ్ సెంటర్స్, స్కిల్ సెంటర్స్ కూడా ఇక్కడ పెడతాం. ఏమైతే లేటెస్ట్ గా ఇప్పుడు ఏదైతే వస్త్రాలు అవసరమో లేదు డిజైన్స్ అవసరమో అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇందాకే చెప్పారు సోదరులు ఇక్కడ ఉపాధి కావాలని, చంద్రబాబు నాయుడు గారు ఆహార దిశలో యువతకు ఉపాధి కావాలి, శ్రామికులకు ఉపాధి కావాలని ఆలోచనతోనే ఉన్నారు. ఇక్కడ కూడా హ్యాండ్లూమ్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఇందాకే చెప్పారు 3 సెంట్ల స్థలంతో 430,000 మామూలుగా అయితే చే